డిఎంకే గుడ్ బై, కష్టాల్లో మన్మోహన్ సర్కార్. మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం, 37 మంది మృతి, 20 మందికి తీవ్ర గాయాలు. డ్రగ్స్ అడ్డాగా ఆంధ్ర ప్యారిస్, మత్తులో జోగుతున్న యువత. రాష్ట్రంపై సూర్యుడి ప్రతాపం, ఉక్కపోతతో అల్లాడుతున్న జనం. యూపీఏకు డిఎంకే గుడ్ బై చెప్పింది. శ్రీలంక తమిళుల ఓచకోత గురించి సర్కారు పట్టించుకోనందువల్లే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు కరుణానిధి. యూపీఏతో ఇక డిఎంకే అన్ని బంధాలు తెంచుకున్నట్టే, దీంతో యూపీఏ సర్కారు కష్టాల్లో పడింది. என்ன கேள்வி அது? செயல்பாடுகள் மேலும் தொடரும். మహారాష్ట్రలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 37 మంది చనిపోయారు, 20 మంది గాయాల పాలయ్యారు. రత్నగిరి జిల్లాలోని గోవా ముంబై రహదారిపై ఉన్న కేన్ టౌన్ దగ్గర ఈ ప్రమాదం జరిగింది. గోవా నుంచి ముంబై వస్తున్న బస్సు కేట్ దగ్గర వంతెనపై నుంచి నదిలో పడిపోయింది. సమాచారం అందుకున్న అధికార వర్గాలు వెంటనే రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి. రాష్ట్రంలో రబీ పంటను కాపాడేందుకు, విద్యార్థులు పరీక్షలకు ప్రిపేర్ అయ్యేందుకు, పరిశ్రమల అవసరాల కోసం విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. కేంద్రం నుంచి వస్తున్న 930 మెగావాట్ల అదనపు విద్యుత్ను సక్రమంగా వినియోగించుకోవాలని సీఎం సూచించారు. రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి, వినియోగం, విద్యుత్ కొరత, ఇంకా ఎంత విద్యుత్ అవసరముంటుందన్న అంశాలపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ క్యాంప్ ఆఫీసులో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. వ్యవసాయం కోసం 12.50 రూపాయలకు ఒక యూనిట్ కొనుగోలు చేస్తున్న విధానాన్ని కొనసాగించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. జీవీకే నుంచి 50 మెగావాట్లు, ల్యాంకో నుంచి 150 మెగావాట్లు, జీఎంఆర్ నుంచి 200 మెగావాట్లను ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది. జజ్జర్ విద్యుత్ కేంద్రం నుంచి రాష్ట్రానికి వస్తున్న 100 మెగావాట్ల విద్యుత్తో పాటు మరికొన్ని రోజుల్లో దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ నుంచి 100 మెగావాట్ల విద్యుత్ సరఫరా కానుంది. ఈ మేరకు ఆయా విద్యుత్ కేంద్రాలతో ఒప్పందం కుదిరింది. రాష్ట్రంలోని విద్యుత్ అవసరాలకు ఈ అదనపు విద్యుత్ను సక్రమంగా వినియోగించుకునేలా చూడాలని సీఎం అధికారులకు సూచించారు. విద్యుత్ శాఖ కార్యదర్శి ఎం సాహు, ఏపీ ట్రాన్స్కో సీఎండి హీరాలాల్ సమారియాతో పాటు ఇతర ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఆయన ఆధ్యాత్మిక గురువు, కరువు కాలంలో నీటిని ఎంత పొదుపుగా వాడాలో చెప్పాల్సిన నేత. ఆయన దారి తప్పారు, విచ్చలవిడిగా నీటిని వృధా చేశారు. అదేమంటే నా భక్తుల రోగాలు తగ్గించడానికి అంటూ సమర్థించుకుంటున్నారు. ఇంతకీ ఎవర ఆధ్యాత్మిక గురువు, ఏమా కథ? చూశారుగా ఈ గురువుగారు నీళ్లని భక్తులపైకి ఎంత హుషారుగా విరజిమ్ముతున్నారు.
ఈయన పేరు ఆచారాం బాపు. లక్షలాది మంది భక్తులకి ఆధ్యాత్మిక గురువు. హోలీ పండుగకు ముందే ఈయనగారు నవీ ముంబైలో హోలీ జరుపుకున్నారు. నీటి ఎద్దడితో సతమతమవుతున్న మహారాష్ట్రలో ఆశారాం బాపు ఇలా నీటిని వృధా చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సంత ఆసారం చేసిన పని సరిగా లేదు, నీళ్లను ఇలా వృధా చేయడం సమాజానికి కూడా మంచిది కాదు, ప్రభుత్వానికి కూడా ఈ విషయం తెలియజేశాం. ప్రస్తుతం నీళ్లు అత్యంత విలువైనవి, నీటి కొరత రోజు రోజుకి పెరుగుతోంది. వాటర్ పంపుల ఉపయోగం మతపరమైన కార్యక్రమం కూడా కాదు, అయినా ఆయన భక్తులపై నీళ్లు. ఈ ఉత్సవం కోసం ఆశారాం బాపు దాదాపు 10 వాటర్ ట్యాంకర్లలో మంచినీళ్లు తెప్పించుకుని మరీ వృధా చేశారు. అదేమని ప్రశ్నించిన మీడియాపై గురువు గారి శిష్యులు శివతాండవం వేశారు. ఆశారాం మాత్రం, నా భక్తుల శారీరక మానసిక రోగాల్ని నయం చేసేందుకే ఇలా చేశానంటూ సమర్థించుకున్నారు. 60 మిలీగ్రామ్ పానీ లగేగా, పానీ కా బిగాడ్ నహీ హోతా హై, పానీ కా సదుపయోగ్ హోతా హై, క్యూంకి లోగో కి బీమారియాన్ దూర్ హో జాతీ హై, విషాద్ దూర్ హో జాతా హై, మానసిక అవసాద్ దూర్ హో జాతా హై, ఉస్కె ఆగే 60 యా 100 గ్రామ్ పానీ భీ లగ్ గయే, ఆధా గ్లాస్ భీ లగ్ గయా, తో కోయి ఘాటా నహీ హై, పానీ కా బిగాడ్ నహీ హోతా, పానీ కా పూరా సదుపయోగ్ హోతా హై. యే తో మీడియా కో ఔర్ సమాజ్ కో భిడానే వాలి ఎన్జీఓ కి కరామత్ హై కి మీడియా గుమరా రహా హో రహా హై, మీడియా వాలే హమారే ప్యారే హై, బచ్చే హై. విజయం సీఎం దాకా వెళ్లేసరికి మహారాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. అనుమతి లేకుండానే ఆశారాం బాపు ఉత్సవానికి మంచినీరు ట్యాంకర్లలో సరఫరా చేసిన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు రాష్ట్ర హోంమంత్రి. కార్యకర్తలు అలా ఎందుకు ప్రవర్తించారనే దానిపై విచారణ జరిపిస్తాం, దీని వెనుక ఎవరున్నా వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. మహారాష్ట్రలో జరిగే ఆశారాం బాపు కార్యక్రమాలు వేటికి నిర్ణీత కోటాకు మించి మంచినీళ్లు సరఫరా చేయొద్దని ప్రభుత్వం ఆదేశించింది. జాతీయ పర్యాటక అవార్డుల ప్రధానోత్సవం ఢిల్లీలో కన్నుల పండుగగా జరిగింది. మన రాష్ట్రానికి ఈసారి అవార్డుల పంట పండింది. 7 అవార్డులు రాష్ట్రానికి దక్కాయి. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి చేతుల మీదుగా అవార్డులు స్వీకరించారు విజేతలు. ప్రతిష్టాత్మక జాతీయ పర్యాటక పురస్కారాల్లో ఆంధ్రప్రదేశ్ కు అగ్రస్థానం లభించింది. ఢిల్లీ విజ్ఞాన భవన్లో జరిగిన నేషనల్ టూరిజం అవార్డుల ప్రధానోత్సవానికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవిలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఉత్తర వారసత్వ నగరంగా ఎంపికైన వరంగల్ తరపున అవార్డును స్వీకరించారు రాష్ట్ర మంత్రి బసవరాజు సారయ్య, ఎంపీ రాజయ్యలు. క్లాస్ 10 సిటీల్లో ఉత్తమ విమానాశ్రయంగా శంషాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎంపికైంది. జిఎంఆర్ అధినేత నంది మల్లికార్జునరావు అవార్డును అందుకున్నారు. ఉత్తమ పౌర వసతుల నిర్వహణకు గాను జిహెచ్ఎంసికి అవార్డు దక్కింది. గ్రేటర్ హైదరాబాద్ మేయర్ మాజిద్ హుస్సేన్ అవార్డును అందుకున్నారు. రెస్ట్ ఆఫ్ ఇండియా కేటగిరీలో ఉత్తమ విమానాశ్రయంగా విశాఖ ఎయిర్పోర్ట్ ఎంపికైంది. మంత్రి గంటా శ్రీనివాసరావు అవార్డును స్వీకరించారు. వైద్య పర్యాటక రంగం, ఆరోగ్య సౌందర్యం కేటగిరీలో హైదరాబాద్ అపోలో ఆసుపత్రికి అవార్డు దక్కింది. జాతీయ ఉత్తమ కన్వెన్షన్ సెంటర్ గా హెచ్ఐసిసి ఎంపికైంది. పర్యాటక రంగం అభివృద్ధిలో రాష్ట్రానికి చెందిన టూరిస్ట్ ఆపరేటర్లకు తగిన గుర్తింపు లభించింది. ఈశాన్య రాష్ట్రాల్లో పర్యాటక రంగం విస్తరణకు ఎనలేని కృషి చేస్తున్న సదరన్ ట్రావెల్స్ కు వరుసగా 7 సార్లు కూడా ఉత్తమ టూరిస్ట్ ఆపరేటర్ అవార్డు దక్కింది. రాష్ట్రపతి చేతుల మీదుగా సదరన్ ట్రావెల్స్ అధినేతలు ఏబి రావు, ఏకే మోహన్, ఏవి ప్రవీణ్లు ఈ అవార్డును స్వీకరించారు. ఈ సంవత్సరం మాకు 2 అవార్డ్స్ వచ్చిందండి. ఒకటేమో ఆల్ ఓవర్ ఇండియా టూరిజం ప్రమోట్ చేసినది డొమెస్టిక్ కేటగిరీలో, రెండోది వచ్చేసి నార్త్ ఈస్ట్ స్టేట్ అండి. ఈ మధ్య ఆంధ్ర నుంచి చాలామంది నార్త్ ఆల్రెడీ ట్రావెల్ చేసిన వాళ్ళు ఏదైనా ఆప్షన్స్ అడుగుతుంటే నార్త్ ఈస్ట్ చాలా ప్యాకేజెస్ డెవలప్ చేసామండి. అందులో చాలామంది మనం పంపించడం జరిగింది. ఆ దృష్టిలో మనకి 2 అవార్డ్స్ తెలిసింది సార్ ఈ సంవత్సరం. జమ్మూ కాశ్మీర్లో పర్యాటక రంగానికి అత్యుత్తమ సేవలు అందిస్తున్న రావు ట్రావెల్స్కు ఉత్తమ డొమెస్టిక్ టూర్ ఆపరేటర్ అవార్డు దక్కింది. రావు ట్రావెల్స్ అధినేత ఎస్ సుబ్బారావు రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు. ఈ టూరిస్ట్ ఇండియాను ప్రతి ప్రదేశాలు, నార్త్ ఇండియా, సౌత్ ఇండియా, వెస్ట్ ఇండియా, ఈస్ట్ ఇండియాలో అన్ని ప్రదేశాల్లో వాళ్లకు మంచి సౌకర్యాలు ఏర్పాటు చేసి ఇంకా మేము పెద్ద అవార్డు సంపాదిస్తామని చెప్పని మాకు పూర్తిగా నమ్మకం ఏర్పడింది. దీనివల్ల ఇంకా మేము ప్రతి అభివృద్ధి చెందుతామని కూడా మాకు పూర్తిగా నమ్మకం ఉన్నది. జాతీయ పర్యాటక అవార్డుల్లో రాష్ట్రానికి అగ్రస్థానం దక్కడంపై కేంద్ర టూరిజం శాఖ మంత్రి చిరంజీవి హర్షం వ్యక్తం చేశారు.
యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఆరో రోజుకు చేరుకున్నాయి. ఐదో రోజు వటపత్ర సాయి అవతారమెత్తారు. లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకునేందుకు భక్తజనం తరలివచ్చారు. ఈ రాత్రికి సింహవాహనంపై ఊరేగుతారు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఎటు చూసినా కోలాహలం, అశేష భక్తజనంతో గుట్ట కిటకిటలాడుతోంది. బ్రహ్మోత్సవాల్లో ఇప్పటికే జగన్మోహినిగా, శ్రీకృష్ణుడిగా ముస్తాబైన లక్ష్మీ నరసింహుడు ఐదో రోజు మూడో రూపమైన వటపత్ర సాయి అలంకారంలో పరిమితి చేశాడు. వేలాది మంది భక్తులు తిలకిస్తుండగా ఊరేగింపు కన్నుల పండుగ సాగింది. ఉత్సవాలకు హాజరైన భక్తజనం స్తంభోద్భవుడి సేవలు తరించారు. వటపత్ర సాయి అవతారం తర్వాత ఏకశిఖరవాసుడు కొన్నవాహనంపై సేదు తీరాడు. లక్ష్మీ నృసింహ ఇక ఆరో రోజైన నేడు స్వామివారు గోవర్ధన గిరిధారిగా కనువిందు చేస్తారు. అనంతరం ఈ రాత్రికి సింహవాహనంపై ఊరేగుతారు. ఆంధ్ర ప్యారిస్ డ్రగ్స్ అమ్మకాలకు అడ్డాగా మారింది. డ్రగ్స్ మత్తులు యువత చిత్తవుతోంది. ప్రకృతి అందాలకు పెట్టింది పేరైన తెనాలి ఇప్పుడు నిషేధిత డ్రగ్స్ వినియోగదారులకు స్వర్గధామమైంది. నిరంతర నిఘా మధ్య గుట్టు చప్పుడు కాకుండా సాగుతున్న డ్రగ్స్ అమ్మకం గుట్టు బయటపడింది. ఒళ్ళు జలదరింపచేసే ఈ దృశ్యాలు చూడండి. నిషేధిత డ్రగ్స్ ను ఎంత ఈజీగా తీసుకుంటున్నారో చూడండి. ఎవరికి వారి షుగర్ వ్యాధిగ్రస్తులు తీసుకునే ఇన్సులిన్ నీడిల్తో బాడీలోకి డ్రగ్స్ ని ఇంజెక్ట్ చేసుకుంటున్నారు. ఒకప్పుడు విజయవాడలో విచ్చలవిడిగా కనిపించే డ్రగ్స్ వినియోగంపై TV9 వరుస కథనాలు ప్రసారం చేసింది. దాంతో వాటి అమ్మకాలపై నిఘా పెట్టారు అధికారులు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా అమ్ముతున్న మెడికల్ షాపులపై భారీ జరిమానాలు విధించడం, లైసెన్సుల రద్దుతో ఈ చీకటి దందా రూటు మారింది. డ్రగ్స్ అమ్మకాలకు ఇప్పుడు తెనాలి గడ్డ అడ్డాగా మారిపోయింది. తెనాలిలో చెట్లమాటున ఇప్పుడు ఈ దృశ్యాలు సర్వసాధారణమైపోయాయి. ప్రాణాంతకమని తెలిసినా కూడా యువత ఈ డ్రగ్స్కు బానిసైంది. ఇంజెక్షన్లు చూడండి, పెంటాజోసిన్, పెంట్వి. వీటిని తీసుకుంటే శరీరంలోకి మరేదో శక్తి ఆవహించినట్లవుతుందని చెప్తున్నారు. ఆ మత్తులో జోగుతూ కాలేజీ విద్యార్థులు జీవితాలని నాశనం చేసుకుంటున్నారు. షెడ్యూల్ H కిందికొచ్చే ఇంజెక్షన్లు డాక్టర్ చీటీ లేనిదే అమ్మకూడదు. అలా అమ్మడం నేరం, కానీ పచ్చనోట్ల ముందు వీటికేవీ పట్టట్లేదు. తెనాలిలో గుట్టు చప్పుడు కాకుండా జరుగుతోంది ఈ దందా. మెడికల్ షాప్లో అయితే దొరికిపోతామనుకున్నారేమో, ఇంటి దగ్గరే మరో కౌంటర్ తెరిచారు. కాకపోతే పక్కింటి వారికి కూడా తెలియనంత గుట్టు చప్పుడు కాకుండా సాగుతోంది డ్రగ్స్ అమ్మకం. కొత్త వాళ్ళు వెళ్తే వాటి పేరేంటో కూడా తెలియదంటారు. అసలు డోరే తెరుచుకోదు, తెలిసిన వాళ్లకైతేనే అమ్ముతారు. తెనాలిలో ఆవారగా తిరిగే యువకులే తెలిసిన వాళ్ళంటే. రైల్వే ట్రాక్లు, చెత్త కుప్పలు, రోడ్డు పక్కన గాలికి తిరిగే బ్యాచ్ వెళ్లి ఈ డ్రగ్స్ కొనుక్కొస్తుంది. వాళ్ల నుంచి ఇతరుల చేతుల్లోకి వెళ్తుంటాయి. చప్పుడు కాకుండా జరుగుతున్న ఈ డ్రగ్స్ అమ్మకాల్ని బయటపెట్టడానికి TV9 పడ్డ శ్రమ అంతా ఇంత కాదు. విజయవాడ, గుంటూరు నుంచి యువత, ముఖ్యంగా శివారు ప్రాంతాల్లోని ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు పెద్ద సంఖ్యలో తెనాలి రావడం గమనించింది TV9. రైళ్లు, బస్సులు, బైకులపై పెద్ద సంఖ్యలో తెనాలి వెళ్లే విద్యార్థులు అక్కడ రోడ్డు పక్క నుండే ఆవార బ్యాచ్ని కలుస్తుంటారు. వారికి డబ్బులిచ్చి డ్రగ్స్ తెచ్చేదాకా అక్కడే ఎదురుచూస్తారు.
అటు విద్యార్థుల్ని ఇటు ఆవార బ్యాచ్ని ఫాలో అయిన TV9 ప్రతినిధులకు అసలు విషయం తెలిసింది. అయితే డ్రగ్స్ అమ్మే శ్రీవాణి మెడికల్ షాప్కైనా యజమాని ఇంటికైనా నేరుగా వెళ్తే ఫలితం ఉండదు. అందుకే రెగ్యులర్గా డ్రగ్స్ తీసుకుంటూ తనేం నష్టపోతోంది తెలుసుకొని పశ్చాత్తాపడుతున్న ఓ యువకుణ్ణి పంపింది. దీంతో మొత్తం గుట్టు రట్టయింది. తెనాలి బాలాజీరాం పేట మసీదు రోడ్డులో ఉన్న వారింటికి వెళ్లాలంటే 3 చెక్పోస్టుల్ని దాటుకుని వెళ్లాల్సి ఉంటుంది. చెక్పోస్టులంటే పోలీసులవి కాదు, శ్రీవాణి మెడికల్ షాప్ యజమాని ఏర్పాటు చేసుకున్న ప్రైవేట్ చెక్పోస్టులు. ఒక్కో చోట ఒక్కో వ్యక్తి ఎప్పుడూ వచ్చిపోయే వాళ్లను గమనిస్తూ ఉంటాడు. కొత్తగా ఎవరైనా కనిపిస్తే వెంటనే యజమానితో పాటు ఇంట్లో కూడా అలర్ట్ చేస్తుంటాడు. ఇన్ని అవాంతరాలు దాటుకుని ఇంటికెళ్తే డోర్ తెరుచుకోవాలంటే మరో కిటుకు. వెనక డోర్ దగ్గరికెళ్ళి 3 సార్లు గడియ కొడితేనే తెరుచుకుంటుంది. ఆ తర్వాత ఆమె అడిగినంత ఇవ్వకున్నా తేడాగా మాట్లాడినా చంపేస్తానన్నట్టుగా హెచ్చరిస్తుంది. డబ్బు రుచి మరిగిన శ్రీవాణి మెడికల్ షాప్ యజమాని గతంలో ఓసారి నిషేధిత డ్రగ్స్ అమ్ముతూ అధికారులకు దొరికిపోయాడు. అయితే స్థానిక రాజకీయ నాయకులతో ఒత్తిడి తెచ్చి కేసు లేకుండా బయటపడ్డాడు. అందుకే ఈసారి షాపులో స్టాకు పెట్టట్లేదు. పెంటాజోసిన్ ఇంజెక్షన్లు అతని జేబులు లేదంటే ఇంట్లో ఎప్పుడు కావాలన్నా సిద్ధంగా ఉంటాయి. ఎన్ని కావాలన్నా సరే ఓకే అంటాడు. రేపు కానీ ఎల్లుండి కానీ వస్తాడు అది. నేను ఒకేసారి తీసుకుంటాను. మామూలుగా తెలుసు విజయవాడ. ఏంటి అది మరి? వీటి వినియోగం వల్ల భవిష్యత్ నాశనం కావడమే కాదు, శారీరకంగానూ అనారోగ్యం పాలవుతారని హెచ్చరిస్తున్నారు వైద్యులు. మొదట్లో ఒక డోసుతో బాగున్న వాళ్ళు క్రమంగా ఎక్కువ డోసులు వేసుకుంటే కానీ బ్రెయిన్లో ఆ రిసెప్టార్స్ అన్నీ పనిచేసి అంత ఎఫెక్ట్ని ఇస్తాయన్నమాట. అందుకని ఒక ఇంజెక్షన్ తీసుకునే వాళ్ళు ఒక నెల అయ్యేపాటికి 10 ఇంజెక్షన్లకి, ఒక 6 నెలలు అయ్యేటప్పటికి 20 ఇంజెక్షన్లకి అలవాటైపోతారు. ఈ ఒకవేళ ఆ మందు లేనప్పుడు వాళ్ళలో విత్డ్రాల్ సింప్టమ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఒక మానసికంగా తేడాలు వస్తాయి అండ్ శారీరకంగా కూడా వాళ్ళు కాళ్ళు చేతులు లాగేసేయడం, తీవ్రమైన కొన్ని ఇంజెక్షన్స్కి తీవ్రమైన కడుపు నొప్పి రావడం, ఆ తర్వాత కోపం రావడం, చికాకు అయిపోవడం అండ్ కొన్ని కొన్నిసార్లు సివియర్ ఎఫెక్ట్స్ కూడా వస్తాయి. వీటిని విత్డ్రాల్ అంటాం. అంటే ఇది ఒక్కొక్క డ్రగ్కి ఒక్కొక్క విధంగా ఉంటుంది. సో మనం ట్రీట్మెంట్ చేసేటప్పుడు కూడా ఏ మందు వాడుతూ అలవాటైపోయారు దానికి తగిన విరుగుడు చేయాల్సి ఉంటుంది. ఈ డ్రగ్స్ కు బానిసలైన విద్యార్థులు వాటిని వదలలేక చదువుపై దృష్టి పెట్టలేక జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. ఆరోగ్యపరంగానూ అనేక సమస్యలు తలెత్తుతాయని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, కళ్ళు కనిపించకపోవడము, ఒకళ్ళు ఇద్దరుగా కనిపించడము, కన్ఫ్యూజన్ స్టేట్లో ఉండడం, యూఫోరి అంటే ఎక్కువగా యాక్టివిటీ ఉన్నట్లుగా ఉండటము, కొంతమందికి ఫిట్స్ రావడము, కొంతమందికి చెవులు సరిగ్గా వినిపించకపోవడము, కొంతమందికి గుండెకి సంబంధించిన జబ్బులు లైక్ గుండె ఎక్కువగా కొట్టుకుంటాయి, కొంతమందికి ఏమో గుండె కొట్టుకునే విధానంలో తేడా రావడం, నెమ్మదిగా ఊపిరి తీసుకోవడం కష్టం అవడము, స్కిన్ మీద అంటే ఈ డ్రగ్స్ తీసుకున్న చోటల్లో ఇన్ఫెక్షన్ రావడము, ఈ డ్రగ్స్ తీసుకున్న చోట్ల యాబ్సెస్ లాగా ఫామ్ అవడం, ఇట్లా చాలా రకాలుగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే మనిషి బతికి ఉన్నా కూడా చావుకు దగ్గర అవుతున్నట్లు అన్నమాట. ఈ డ్రగ్ యొక్క ప్రభావం వల్ల చావుకు దగ్గర అవుతూ ఉంటారు. ఇప్పటికే డ్రగ్స్ కు బానిసలైపోయిన విద్యార్థులు వాటి నుంచి బయటపడలేక ఏం చేయాలో తెలియక గందరగోళ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. డ్రగ్స్ ని ఇలా వెచ్చలవిడిగా అమ్మకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఆల్రెడీ వైజాగ్లో ఇద్దరు ముగ్గురు చనిపోయారు. మాకు తెలిసిన ఫ్రెండ్స్ ఇలా యూజ్ చేస్తే వాళ్ళు ఒక 4-5 ఇయర్స్ నుంచి వాళ్ళు బాగా ఫేకర్స్ అనమాట. 4-5 ఇయర్స్ నుంచి యూజ్ చేసి కంటిన్యూస్గా యూజ్ చేసి చేసి చనిపోయారు. ఒక అతను బాత్రూంలో చనిపోయాడు వేసుకోండి. ఇద్దరికి ఇక్కడ దొరికేవి ఇప్పుడు ఇక్కడ దొరకట్లేదు. ఇంకందరూ తెనాలి వెళ్ళి తెనాల్లో తెచ్చుకొని తీసుకుంటున్నారు. అక్కడ తెనాల్లో ఉన్నారు, అతను అమ్ముతాడు. పోలీసులకు తెలుసు అతను అమ్ముతాడని, కానీ పోలీసులు ఏం చేయరు. ఆల్రెడీ కేసు పెట్టినా పొద్దున్న వెళ్తాడు, అతను మధ్యాహ్నం కల్లా వచ్చేస్తాడు. జస్ట్ రైడ్లాగా చేస్తారు వాళ్ళు, మళ్ళీ మధ్యాహ్నం కల్లా వచ్చేస్తాడు, యథావిధంగా మళ్ళీ అమ్మేస్తాడు. ఇప్పుడు ఇక్కడ నుంచి డైలీ పొద్దున్నే జన్మభూమి ట్రైన్కి కనీసం ఒక 20-30 మంది స్టూడెంట్స్ ఆ ట్రైన్లో వెళ్ళి అక్కడికి వెళ్ళి తెనాలి వెళ్ళి కొనుక్కొని వస్తున్నారు. ఇంకెలా వెళ్తారు? ఇంకా మనకు బస్సులో వెళ్తారు. కేఎల్సీ స్టూడెంట్స్ అయితే డైరెక్ట్ అక్కడ నుంచి బైక్ వేసుకొని వెళ్ళిపోతారు. వాళ్ళకు చాలా దగ్గర. తెలియని వాళ్ళు వెళ్తే అసలు నమ్మడు ఆయన. అతను ఎవరికి ఇవ్వడు, అతను ఎవరిని నమ్మడు. ఆల్రెడీ పరిచయం ఉండి డైలీ వచ్చే కస్టమర్ అనుకుంటేనే ఇస్తాడు. కొత్త వాళ్ళు వెళ్తే ఎమ్మటే పంపించేస్తాడు. ఎక్కువ నోవా, కేఎల్సీ, నిమ్రా, పలానా కాలేజ్ అని లేదు, అన్ని కాలేజీ మన విజయవాడలో చాలామంది ఉన్నారు. స్టూడెంట్స్ చాలామంది వాడుతున్నారు, సైలెంట్గా మెయింటైన్ చేస్తున్నారు. సిద్ధార్థ ఎక్కిన తర్వాత ఏముంటుంది, మన అంత పోటీగాడు లేడనిపిస్తుంది, కానీ మనం స్పాయిల్ చేసుకుంటున్నాం అని తెలియదు. విద్యార్థుల జీవితాలు నాశనమైపోతున్నా, డ్రగ్స్ అమ్ముతున్న వాళ్లకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. తెనాలి కేంద్రంగా విజయవాడ గుంటూరు జిల్లాలో జరుగుతున్న ఈ డ్రగ్స్ దందాకు అడ్డుపడేది ఎప్పుడు? యువతను పెడదోవ పట్టిస్తున్న శ్రీవాణి మెడికల్ షాపు యజమాని లాంటి వాళ్లను ఏం చేస్తే బాగుంటుంది? మరోసారి లంచాలు తీసుకుని వదిలిపెట్టేస్తారు, లేక విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుంటున్న ఇలాంటి వారిని కటకటల వెనక్కి పంపిస్తారు? నిర్ణయించాల్సింది అధికారులే.